नमस्ते विजानस को स्वागत ईनाटि वार्तलु मंगलवार जिला कलेक्टर चैंबर जिला कलेक्टर पी प्रशांत एससी एसटी विजिलेंस एंड मॉनिटरिंग कमिटी सभ्यु जिला सत्यसुदाम पोन्नमंड बालकृष्ण डाक्टर चिकटमिल्लि मंगराजु तेन्नेडि जगजीवन राव सिंगम त्रिमूर्तुलु सीहेचवीआर भरत तोटकूर वेंकट सुब्बाराजु मर्यादापूर्वकंगा कलिसि मोक्कलनु पुष्पगुच्छालनु अंदजेशारु ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ వారితో మాట్లాడుతూ సమాజంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టి దళితులపై ఎటువంటి అగచ్చాయాలు జరగకుండా చూడాలని అన్నారు. దళితులకు అండగా ఉండి వారికి జరిగే అన్యాయాలపై పోరాడి ప్రభుత్వ దృష్టికి తేవాలని ఆమె కోరారు. ఇంకా దళితులకు సంబంధించిన పలు అంశాలపై జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సభ్యులతో చర్చించారు. షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రాప్స్ మహిళలపై లైంగిక వేధింపులు అకృత్యాలు వ్యక్తిత్వ హరణ వంటి కేసులను త్వరితగతిన తగు సాక్ష్యాలతో కోర్టులో నిరూపించి నేరస్తులకు తగు శిక్షలు పడేలాగా పోలీస్ జిల్లా యంత్రాంగం పంచాలని శాసనమండలి సభ్యులు వంకర రవీంద్రనాథ్ అన్నారు. జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ప్రథమ సమావేశం భీమవరం కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ ఎం సూర్యతేజ ఆర్డీఓ దాసిరాజు జిల్లా రెవెన్యూ అధికారి కె కృష్ణవేణి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కె శోభారాణి అదర్ను జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సుబ్బరాజు కమిటీ సభ్యులు పోలీస్ ఉన్నతాధికారుల సమక్షంలో నిర్వహించారు. ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ సమాజ సమతుల్యం కోసం వచ్చిందని దీనిని ధర్మబద్ధంగా వాడుతూ అన్యాయానికి గురైన వారికి వెంటనే ఆర్థిక సాయం అందేలాగా చేయాలని రవీంద్రనాథ్ అన్నారు. ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ అమెండ్మెంట్ 2016-2018 అనుగుణంగా డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ పనిచేస్తుంది. కమిటీ సభ్యులు చేసిన సూచనలను అధికారులు రికార్డ్ చేసుకుని తదుపరి సమావేశంలో పరిష్కార వివరాలు తెలియపరుస్తారని అన్నారు. శాసనమండలి సభ్యులు వంకర రవీంద్రనాథ్ భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125 జయంతి కార్యక్రమంలోను చిన్నవరంలో జగనన్న సురక్ష కార్యక్రమంలోను పాల్గొన్నారు. బానిసత్వంలో మగ్గుతున్న దేశానికి స్వరాజ్యం సమసమాజం తీసుకురావడానికి చిన్న వయసులోనే సామ్రాజ్యవాద వలసవాద ప్రభుత్వమైన బ్రిటిష్ ఇండియాపై సాయుధ పోరాటం చేసి తొలితరం నాయకులు అల్లూరి సీతారామరాజు ఒకరని అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్ర ట్రస్ట్ చైర్మన్ బి బలరామ్ అన్నారు. అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ వైద్య సహాయ కేంద్రం సుందరయ్య భవనం వద్ద సీతారామరాజు 126 జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. దేశభక్తుడైన అల్లూరి సాహసం సంకల్పనకు ప్రతీక అని అన్నారు. చిన్న వయసులోనే ప్రాణ త్యాగం చేసిన అల్లూరి విప్లవ జ్యోతిగా త్యాగశీలిగా అందరికీ ఆదర్శంగా నిలిచారని అల్లూరికి ఆయనతో కలిపి పోరాటం చేసిన వేగిరాజు అగ్గిరాజు గంటంధుర మల్లుధుర తదితర ఉద్యమకారులకు ప్రాణాలర్పించిన వారికి ఘనంగా నివాళులర్పించారు. ద భీమవరం ఆర్కెస్ట్రా కళాకారుల అసోసియేషన్ గౌరవాధ్యక్షులు సిహెచ్ మోహన్ మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధులు విప్లవకారులు ఎంతో ధైర్యంతో చైతన్యంతో దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి సంఘ సంస్కరణలు కృషి చేశారని అన్నారు. అయితే నేడు రాష్ట్రంలో దేశంలో చైతన్యం తగ్గిపోతుందని అన్నారు. చైతన్యం భావ ప్రకటన లేకపోతే సమాజంలో స్వేచ్ఛ అభివృద్ధిలో వెనుకబడిపోతుందని అన్నారు. ఈ సందర్భంగా కళాకారులు తెలుగువీర రేవరా దీక్షభూని సాగర్ అనే ప్రముఖ ఉద్యమ గేయాన్ని ఆలపించారు. కార్యక్రమంలో పి రాధాకృష్ణ రఫాయేలు ఆర్కెస్ట్రా అసోసియేషన్ అధ్యక్షులు జి చక్రవర్తి పి రాజేష్ ఎన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వాల కంటే భిన్నంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కులమత రాజకీయాలకు అతీతంగా అర్హత ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరు వెంకట నాగేశ్వరరావు చెప్పారు. మంగళవారం అత్తిలి గ్రామ సచివాలయం వద్ద జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కుల ధృవీకరణ బర్త్ డెత్ సర్టిఫికెట్లు వంటి 11 రకాల సేవలు ఉచితంగా ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో జగనన్న సురక్ష పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. చంద్రబాబు నాయుడు ఒక సైకో అని మనం ఏడిస్తే ఆయన సంతోషిస్తాడని అన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి సీఎం జగన్మోహన్ రెడ్డిని దించివేయాలని కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర భవిష్యత్ బాగుండాలనే లక్ష్యంతో పనిచేసిన గొప్ప దార్శనికుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వేలో వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లు వైఎస్ఆర్సీపీకి వస్తాయని చెప్పడం తమ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు వివిధ సేవలకు సంబంధించిన సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో అత్తిలి ఎంసీ చైర్మన్ బుద్ధరాతి బన్నీ ప్రసాద్ మండల పార్టీ అధ్యక్షుడు పాయబోని సత్యనారాయణ సర్పంచ్ గంట విజేత నాగరాజు ఎంపీపీ మక్క సూర్యనారాయణ జడ్పీటీసీ సభ్యులు అడ్డాల జానకి జడ్పీ కోఆప్షన్ మెంబర్ మహమ్మద్ అభిబుద్దీన్ మండల జేసీఎస్ కన్వీనర్ పెరిమిచ్చ రామరాజు ఎంపీపీ సుంకర్ నాగేశ్వరరావు ఉప సర్పంచ్ మద్దాల శ్రీనివాస్ మాజీ ఎంసీ చైర్మన్ కోరుపల్లి జయరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి వెలగల అమ్మిరెడ్డి వైఎస్ఆర్సీపీ మండల నాయకులు గారపాటి నాగరాజు రంభసూరిబాబు కాకల విశాలాక్షి కంకాల సతీష్ మండల ప్రత్యేక అధికారి మురళీకృష్ణ తహసీల్దారేవి రామాంజనేయులు ఎమ్మెల్యే వెలగల విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని జగన్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రం అంతటా ఈ కార్యక్రమం సందర్భంగా చాలా మంది మాకు క్యాష్ సర్టిఫికేట్ కావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, మాకు డెత్ సర్టిఫికేట్ కావాలి, బర్త్ సర్టిఫికేట్ కావాలి, ఎన్నో సర్టిఫికేట్, ఈ 11 సర్టిఫికేట్ల గురించి కూడా మీరు ఎన్నిసార్లు కూడా అడిగినా తిరిగినా చేస్తాం చూస్తామనే పరిస్థితులు ఉన్నాయి కొంతమందికి. ఇది వెంటనే మీకు అందే విధంగా చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సురక్ష జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకుని మీకు అందరికీ కూడా అందే విధంగా చేరే విధంగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మీ తరఫున ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. మరి ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి కూడా వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారు. వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి మీరు గడప దాటకుండా మీకు 60 సంవత్సరాల వయసు వచ్చిందని మీ ఇంటికే వచ్చి పెన్షన్ రాసే కార్యక్రమం చేస్తున్నారు. మీకు అమ్మఒడి వస్తుందని చెప్పి మీ ఇంటికి వచ్చి పెన్షన్ రాసే కార్యక్రమం జరుగుతున్నాం. ఇవాళ ఈ 11 సర్టిఫికేట్లు ఇస్తున్నాం, మీకు ఏ సర్టిఫికేట్ లేదు అని చెప్పి రాసుకుని మీకు టోకెన్ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. అలాగే మీకు విద్యా దీవెన ఇస్తున్నారు, మీ పిల్లలు వసతి దీవెన ఇస్తున్నారు, అమ్మఒడి ఇస్తున్నారు. ఈ భారతదేశంలో ఇంకో ముఖ్యమంత్రి కానీ చేయని విధంగా అందరికీ చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏం చెప్పాడంటే పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, తెలుగుదేశం అయినా జనసేన అయినా సిపిఎం అయినా భారతీయ జనతా ఏ పార్టీ అయినా ఆ గ్రామంలో ఏ ఒక్కడికి అర్హత ఉండి ఇవ్వకుండా ఉండకూడదు. ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, భారతదేశంలో చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎవరు ఇలా చేయలేకపోతున్నారు. ఈయన ఇంకా తొమ్ము చూస్తున్నారు. ఆ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి, భారతీయ జనతా పార్టీ కూడా కలిసి ఏదో రకంగా ఈయన దించేయాలి. మొన్నటిదాకా ఏమన్నాడు చంద్రబాబు నాయుడు, పప్పు బెల్లంలో పనిచేస్తున్నాడంటే మీకు నొక్కేస్తున్నాడంటే వచ్చేస్తున్నాయంట పడిపోతున్నాయంట. పప్పు బెల్లంలో ఇలా పనిచేస్తాడా, ఇల్లు ఇచ్చేస్తాడా, స్థలాలు ఇచ్చేస్తాడా, అమ్మఒడి ఇచ్చేస్తాడా, ఆ పెన్షన్ ఇచ్చేస్తాడా, ఈ పెన్షన్ ఇచ్చేస్తాడా, ఇవన్నీ ఎలా ఇస్తాడు? ఈ రాష్ట్రం గొల్లైపోతుంది, శ్రీలంకలాగా అయిపోతుంది. అంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1గా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మంచి కోరే మనిషి, మన ఆరోగ్యం చూసే మనిషి ఇవాళ ఫ్యామిలీ డాక్టర్ తీసుకొచ్చాడు. చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఎవరు వైద్యం చేయిస్తారు? నేను బాగున్నాను గట్టిగా ఉన్నాను అంటాడు, సరిగ్గా టక్కుమని ఏదో కొడద్ది, అప్పుడు హాస్పిటల్కి వెళ్ళేది లక్షలు కావాలి. అందుకని ముందే చిన్న చిన్న వ్యాధులు ఏమో ఉంటాయేమో, నెలకు 2 సార్లు మీ ఇంటికే డాక్టర్ వచ్చేటట్టు వైద్యం చేసి ఏమైనా బిళ్ళలు ఉంటే ఇచ్చేసి ఇంత గొప్పగా చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుకోండి మీ ఇంట్లో బిడ్డని. ఎన్నో కుట్రలు చేస్తారు ఆయన మీద, ఆ కుట్రల నుంచి కాపాడే పని మీరు చూసుకోండి, మీరు చేయించుకోండి. ఇప్పటికన్నా ఇంకా బాగా చేస్తారు జగన్మోహన్ రెడ్డికి, ఎందుకంటే డ్వాక్రా రుణమాఫీ అయిపోతుంది, రైతు రుణమాఫీ అయిపోతుంది, ఆ డబ్బు పోవడంత ఉంటుంది. అంచేత ఇంకా మంచి పనులు చేస్తాడు మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆలోచించండి, దొంగలు ఎవరు, దొరలు ఎవరు, మళ్ళీ ఎవరు చూస్తున్నారు, ఎవరు పట్టించుకున్నారు? రావాలి జగన్, రావాలి జగన్. వంగవీటి మోహన్ రంగ 76వ జయంతిని మండల వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. అత్తిలి సంత మార్కెట్ సెంటర్ లో ఉన్న వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి పలువురు వైఎస్ఆర్సిపి నాయకులు పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేకును కట్ చేశారు. కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ బుద్ధరాతి బన్నీ ప్రసాద్, తణుకుపట్నం అధ్యక్షులు ఎడ్లపల్లి మణికుమార్, వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షుడు పైబొడ సత్యనారాయణ, కాపు సంఘ నాయకులు కందుల సత్యనారాయణ, ఎంపీపీ మక్క సునారాయణ, ఉప సర్పంచ్ మద్దాల శ్రీనివాస్, గంటా నాగరాజు, వైఎస్ఆర్సిపి నాయకులు పులిచెట్టు చంద్రరావు, కంకటాల సతీష్, ఎడ్లపల్లి దుర్గారావు, తమ్మర బతులరాము, ఆకుల చిన్నబాబు, కునబ్రెడ్డి జయరాజు, కసిగాని అబ్బులు, బుడిది సుజన్ కుమార్, సబిత్ రాజేష్, కాకల విశాలాక్షి, నందం తాతయ్య, కసిగాని చిన్న, బుంగా పద్మారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దివంగత నేత స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 76వ జయంతి
అత్తిల మండల వైఎస్ఆర్సీపీ కమిటీ తరపున వంగవీటి మోహన్ రంగ గారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు 76వ జయంతి జరుపుకున్న వంగవీటి మోహన్ రంగ గారు ఆయన చనిపోయి సుమారు 35 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఉన్నాడంటే ఆయన అవలంబించిన విధానాలు ఆయన చేసిన విప్లవ ఉద్యమాలు. ఆ రోజు 1988 ఆయన చేసిన ఆబన్ నిరాహారదీక్ష ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళిందో మనందరం అర్థం చేసుకోవాలి. అలాగే వంగవీటి మోహన్ రంగ గారు ఓ వర్గానికో ఒక సామాజిక వర్గానికో నాయకుడు కాదు, బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా నాయకుడు అవడం వలనే ఈరోజు ఆయన చనిపోయి 35 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా ఇవాళ ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు ఉన్నాడంటే ఆ మహనీయుణ్ణి మనందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడాలి. బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఆయన చూపించిన స్ఫూర్తి బాధ్యతగా మనందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వంగవీటి మోహన్ రంగ గారికి అత్తిల మండల వైఎస్ఆర్సీపీ కమిటీ ద్వారా మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. వంగవీటి మోహన్ రంగ జయంతి సందర్భంగా అఖిల సంత మార్కెట్ సెంటర్ లో ఉన్న వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి జనసేన తరపు నుంచి వర్గ ఇన్ఛార్జి విడువారు రామచంద్రరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ అఖిల మండల అధ్యక్షుడు దాసం ప్రసాద్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు అత్తిల గ్రామంలో వంగవీటి మోహన్ రంగ గారి 76వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందకరం. కానీ ఆయన మన కోసం ప్రాణాలు త్యాగం చేసి మనకు చాలా సూచనలు చేశాడు. అతను యువత ఏ విధంగా నడుచుకోవాలి, సమాజంలో మనం ఎలా ప్రవర్తించాలి, సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలను ఉన్నత వర్గాలు ఎలాగా అణగదొక్కుతున్నాయి, వాటిని ఎలా నివారించాలన్నది వంగవీటి మోహన్ రంగ గారిని చూసి మన యువతంతా నేర్చుకోవాలి. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఆదర్శాలు ఆశయాలు వంగవీటి మోహన్ రంగ గారికి అనుకూలంగాను ఆయన చూపించిన మార్గాన్ని జనసేన పార్టీ ఎదురుకి తీసుకెళ్తుందని మనం మరి ఈ జయంతి సందర్భంగా మాట్లాడుకోవడం జరుగుతుంది. మరి రంగగారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన ఒక కులానికి ఒక వర్గానికి ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు, యువతలో ఉన్న శక్తిని అంతా కూడా కూడబెట్టి మరి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేశాడు. మన దురదృష్టకరం ఏంటంటే ఆయన మన మధ్యలో మనం లేకుండా చేసుకున్నాం, అది మనం తప్పిదాం. కానీ రాబోయే రోజుల్లో కూడా ఆయన ఆశయాలను మనం ఎదురుకు తీసుకెళ్ళినప్పుడు ఆయన మనలోనే ఉన్నారన్న భావన ఎప్పుడు మనకు కలుగుతుంది. మరి ఆశయాలను జనసేన పార్టీ తరపు నుంచి మేము ఎదురుకు తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా చెప్తూ అత్తిలి సంత మార్కెట్ సెంటర్ లో ఉన్న వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి ఉరుదలపాలెం గ్రామానికి చెందిన గ్రామ యువత పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కాప్ సంఘ నాయకులు దాసం తాతాజీ, కుసంపూడి శ్రీను, సింగం శెట్టి రవి గ్రామ యువత పాల్గొన్నారు. మన ఈ అత్తిలి గ్రామంలో వంగవీటి రంగా గారి విగ్రహం వద్ద మా ఉరదాలపాలెం గ్రామ యువకులంతా వచ్చి ఇక్కడ ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వంగవీటి మోహన్ రంగ గారు మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. వంగవీటి మోహన్ రంగ గారు ఉన్నంతకాలం కూడా ఆర్నెస్లు కూడా మన జాతి కోసం అయితే ఏంటి, బడుగు బలహీన వర్గాల కోసం ఏంటి అయితే ఏంటి, పేదవాడి కష్టంలో ముందుండే నాయకుడు మన రంగ గారు. ఆయన అకాల మరణంతో మనకు ఎంతో నష్టం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన జయంతి రోజున మనం స్మరించుకుంటూ ఆయనకి గల నివాళులు అర్పించుతూ మనం ఈరోజు ఇక్కడ మా వరదాలపాలెం గ్రామ యువకుల తరఫున మన అత్తిలి గ్రామంలో వంగవీటి మోహన్ రంగ గారికి నివాళులు అర్పించడం జరిగింది. జోహార్ వంగవీటి మోహన్ రంగ, జోహార్ వంగవీటి మోహన్ రంగ. విప్లవ జ్యోతి, మన్యం వీరుడు, అసమాన ధైర్య సాహసాలతో ఆంగ్లేయులను ఎదిరించి పోరాటం చేసిన యోధుడు అల్లూరి సీతారామరాజు 126వ జయంతి సందర్భంగా అత్తిమండల టీడీపీ నాయకులు అత్తిలి కెనాల్ రోడ్లో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అత్తిమండల టీడీపీ అధ్యక్షుడు ఆనల ఆదినారాయణరావు, మాజీ ఎంసీ చైర్మన్ దాసం బాబ్జీ, టీడీపీ నాయకులు అల్కి సత్యనారాయణ, బొబ్బిలి మోహన్, దాసరి నాగరాజు, మంగిన గణేష్, గొడపాటి సూర్యచంద్రరావు, పులిశెట్టి చందు, అల్లూరి ధనరాజు, కొండే శ్రీను, ముందు బాలకృష్ణరాజు, కూసంపూడి శ్రీనివాస్, బుర్ర నాగరాజు, గుణగల సూర్యరాజు, కలిగి దయానందమూర్తి, బడేంటి సర్రామూర్తి తదితరులు పాల్గొన్నారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం, కార్మికుల హక్కుల కోసం తుది శ్వాస వరకు పోరాడిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ 76వ జయంతి సందర్భంగా
అత్తిలి సంత మార్కెట్ వద్ద గల రంగా విగ్రహానికి అత్తిలి మండల తెలుగుదేశం ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అత్తిలి మండల టీడీపీ నాయకులు ఆనాల ఆదినారాయణరావు, మాజీ ఎంసీ చైర్మన్ దాసం బాబ్జీ, టీడీపీ నాయకులు అల్లి సత్యనారాయణ, బొబ్బిలి మోహన్, మంగిన గణేష్, బోడపాటి సూచంద్రరావు, పొలిశెట్టి చందు, అల్లూరి ధనరాజు, కొండే శ్రీను, ముందు బాలకృష్ణరాజు, కూసంపూడి శ్రీనివాస్, బొర్రా నాగరాజు, గొనగల సూర్యరాజు, దాసరి నాగరాజు, కలిగి దయానందమూర్తి, బరెడ్డి సర్రామూర్తి తదితరులు పాల్గొన్నారు. బడుగు వర్గాల ప్రతినిధిగా శ్రామికుల తరఫున పోరాటం చేసి అమరుడైన స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 76వ జయంతిని ఈ రోజున ఘనంగా జరుపుకుంటున్నాం. ఆయన ఆశయాల కోసం ఆయన ఏదైతే శ్రామికుల తరఫున పేదల తరఫున పోరాటం చేశారో అవన్నీ కూడా నెరవేర్చడానికి మేమందరం కూడా కంకణబద్ధులై ఉంటామని చెప్పి వంగవీటి రంగా గారి జయంతి రోజున ప్రమాణం చేస్తూ ఆయనకు నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. అత్తిలి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో వాక్మేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నడక దారిని ప్రారంభించారు. కళాశాల యాజమాన్యం సహకారంతో 2 లక్షలతో ట్రాక్ నిర్మించారు. ట్రాక్ అభివృద్ధి నిమిత్తం 1 లక్ష రూపాయలను మండల నిధులు మంజూరు చేస్తున్నట్లు ఎంపీపీ మక్కా సూర్యారావు తెలిపారు. నడక ప్రాధాన్యతను వివరించారు. సంఘాధ్యక్షుడు సింగంశెట్టి హరిచంద్ర ప్రసాద్, రిటైర్డ్ ఆర్జేడీ బిందుకూరి ప్రవీణ్ రాయ్, కందుల గాబ్రియల్ నడక వల్ల రోగాలు దూరమవుతాయని తెలిపారు. అన్ని వయసుల వారు ప్రతిరోజు వ్యాయామం చేయాలని అన్నారు. సంఘ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యాయామం చేయటం వల్ల ఈ రోజు నాకు 60 సంవత్సరాలు నిండినా కానీ 22 సంవత్సరాలు కూడా పరిగెత్తగలుగుతాను. అలాగా నేను 40 సంవత్సరాల నుంచి ప్రతి డైలీ కూడా వాకింగ్ మానను. అలాగే మిగిలిన సభ్యులను అందరినీ కూడా ప్రోత్సహించు, ప్రతి డైలీ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేటట్లు తీర్చిదిద్దుతాను. అలాగే కాలేజీ గ్రౌండ్లో ఈ ట్రాక్ బాగోపోవటం వల్ల కాలేజీ వాళ్ళ సహకారంతో మీ అందరు సభ్యులను కలిపి 1 లక్ష 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ట్రాక్ నిర్మించి దానికి కావాల్సిన మెటీరియల్ అంతా వేసి సమకూర్చి చక్కగా ట్రాక్ తెచ్చుకుని ఎనీ టైం వర్షం కురిసినా కానీ వాకింగ్ చేసేటట్లుగా వీలుగా ఉండేటట్టు తీర్చిదిద్ది అందరి సహకారంతో, కాలేజీ సహకారంతో, మా ఎంపీపీ సహకారంతో, అలాగే అందరి సహకారంతో కూడా నిర్మించుకుని ప్రతి డైలీ కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా వాకింగ్ చేస్తూ అందరూ కూడా ఆనందంగా ఎదరికి వెళ్తున్నాం. మీరందరూ కూడా ఇంకా మిగిలిన సభ్యులు కూడా ఈ టీవీ ఛానల్ చూసి వాకింగ్ చేసి సభ్యులు కొంతమంది జాయిన్ అవ్వి వాకింగ్ చేసి ఆరోగ్యం కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఎస్విఎస్ఎస్ కాలేజీలో నిర్మించబడినటువంటి మరి ఈ ట్రాక్లో ఈ వాకింగ్ సభ్యులైనటువంటి సుమారు 50 మంది ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు నిత్యము మరి నడక వ్యాయామం ఇవన్నీ చేస్తూ ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఉంటున్నాము. ఈ యొక్క వాకింగ్ చేయటం వల్ల మరి దీర్ఘ ఆయుష్ వస్తుంది, తర్వాత రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, తర్వాత మరి బీపీ కానీ, షుగర్ కానీ, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ ఉండవు, కీళ్ళనొప్పులు కానీ ఏమీ ఉండకుండా ఆర్థరైటిస్ కానీ ఇవన్నీ కూడా క్లియర్ అయ్యి డాక్టర్ గారిని తరచూ అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకునేటటువంటి ఖర్చు కూడా తగ్గుతుంది. అత్తిలి మండలం ఉర్దాలపాలెం గ్రామంలో మెయిన్ రోడ్డుపై ఏర్పాటు చేసిన కాపు సంఘనేత వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి సర్పస్ సింగంశెట్టి శ్రీనివాస్ మంగళవారం ఆవిష్కరించారు. రంగా జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు శ్రీనివాస్, కాపు సంఘ నాయకులు పాల్గొన్నారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని రాష్ట్ర పౌరసరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కాలువూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం తణుకు పురపాలక సంఘ పరిధిలో ప్రభుత్వ బాలుర హై స్కూల్లో విద్యార్థిని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగనన్న అమ్మఒడి పథకం ద్వారా నగదు పంపిణీ చేసే కార్యక్రమంలో సుమారు 1000 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమానికి రాష్ట్ర పౌరసరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కాలువూరి వెంకట నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో అమ్మఒడి కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నామని, ఇది 4వ విడతని అన్నారు. సీతా కేరి కా విస్తృత
ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. చదువుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి మీ మామయ్య జగన్ మోహన్ రెడ్డి గారు ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా అమ్మఒడినే ప్రోగ్రామ్ ని తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్ పిల్లలే కాదు ప్రైవేట్ పిల్లలకు కూడా వేయాలి బాగా చదువుకోవాలి మీరు బాగా వృద్ధిలోకి వెళ్ళాలని అభివృద్ధి చెందాలి మీరు ఇందా కోరుకున్నారు ప్రశాంతి మేడం కలెక్టర్ లాగా మీ అందరూ కలెక్టర్ అవ్వాలి లేదా నానా రాజకీయ నాయకుడు అవ్వాలి ఐఏఎస్ ఐపిఎస్ అవ్వాలి ఈ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు అవ్వాలి డాక్టర్లు అవ్వాలి ఈ రకంగా అన్నిట్లోనూ మనం ముందుండాలని మీ మామయ్య ఇవాళ చదువుల విప్లవం తీసుకొచ్చారు మన తణుకు మన గవర్నమెంట్ స్కూల్లోనూ ముందున్నారు ప్రైవేట్ స్కూల్ పిల్లలు ముందున్నారు మీరందరూ కూడా మన తణుకు నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఆయన ముచ్చాలుగా మీరు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పినట్లు పెద్ద కలలు కనండి వాటిని సాకారం చేసుకునేందుకు కృషి చేయండి అని పిలుపునిచ్చారు. కృషి పట్టుదలతో అడుగులు వేసి చరిత్ర పుటల్లో ఒక పేజీ మనది ఉండేలాగా పోటీ పడాలని అన్నారు. చాలా మంచి కార్యక్రమం నాలుగో విడత చేసుకుంటున్నాం. సో మూడు సంవత్సరాలుగా మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా మీ తల్లులందరికీ కూడా అమ్మఒడి ద్వారా 13,000 రూపాయలు వాళ్ళ ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మీరు ఒక్కసారి ఈ విషయం గురించి ఆలోచిస్తే మనకి స్కూల్లో అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు. స్కూల్లో అడుగు పెట్టే మొదటి రోజే విద్యా కానుక అని మంచి మంచి బుక్స్, మీకు 3 జతల యూనిఫామ్, దానికి కూడా స్టిచ్చింగ్ ఛార్జెస్, డిక్షనరీస్, షూస్, అలానే బెల్ట్, టై ఇవన్నీ ఇస్తున్నారు. తర్వాత మన క్లాస్ రూమ్స్ అన్నీ కూడా చక్కగా ఆహ్లాదకరంగా తయారయ్యాయి. మరి ఎందుకు ఈ 13,000 రూపాయలు అని మీరు ఒకసారి ఆలోచిస్తే మీకు ఏమైనా చిన్న చిన్న అవసరాలు ఉండి ఆ అవసరాలు తీర్చడానికి మీ పేరెంట్స్ అస్సలు బాధపడకూడదు అని, మీ సంతోషకరమైన విద్యాభ్యాసం కొనసాగించాలి అని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి తల్లికి కూడా పిల్లలకి స్కూల్కి పంపిస్తున్న ప్రతి తల్లికి అది ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా అమ్మఒడి ఇవ్వడం జరుగుతుంది. జిల్లాలో ఎస్ఎస్సి మొదటి ర్యాంకు వచ్చిన సభ్య హక్కు, ప్రభుత్వం ఇచ్చిన ఆనిమత్యాలు, ప్రోత్సాహం, కార్మూరి ట్రస్ట్ 35,000 కలిపి 1 లక్ష రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలను మంత్రి, జిల్లా కలెక్టర్, కుటుంబ సభ్యుల సమక్షంలో పాపకు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర శెట్టి బల్జా కార్పొరేషన్ చైర్మన్ గుబ్బల తమ్మయ్య, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చీల పద్మశ్రీ, జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ వెంకటరమణ, పురపాలక సంఘ కమిషనర్ కెటి సుధాకర్, జడ్పీటీసీ సభ్యురాలు అన్నపూర్ణాదేవి, పెనుమంచి సుబ్బారాజు, చిట్టూరు సుబ్బారావు, ప్రగతి రాజా, వివిధ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పౌరసరఫరాలు వినియోగ వ్యవహారాల శాఖ మంత్రి కార్మూరు వెంకట నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం తనకు 8వ వార్డులో కొండలమ్మగుడి ప్రాంతంలో ఇంటింటికి పర్యటించారు. ఈ సందర్భంగా కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నది లేదని స్వయంగా మంత్రి అడిగి తెలుసుకున్నారు. సోమరాజు వీధిలో వికలాంగురాలు మద్దాల ధనలక్ష్మితో మాట్లాడుతూ వికలాంగుల పెన్షన్ అందుతున్నది లేనిది తెలుసుకున్నారు. ప్రజలు తమ దృష్టికి తెచ్చిన సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కార్మూరు నాగేశ్వరరావు మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా వారి ఇంటి వద్దకు వచ్చి అందించడం జరుగుతోందని గుర్తు చేశారు. లబ్ధిదారులు పథకాల కోసం నాయకుల చుట్టూ తిరిగే పని లేని విధంగా అర్హత ప్రామాణికంగా అందించడం జరుగుతోందని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మంత్రికి హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. కార్యక్రమంలో మంగిన సూర్య, డాక్టర్ సుందరరామరాజు, స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. అందరివాడు వంగవీటి మోహన్ రంగ అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి డాక్టర్ కార్మూరు నాగేశ్వరరావు అన్నారు. వంగవీటి మోహన్ రంగ జయంతిని పురస్కరించుకుని వెంకటేశ్వర థియేటర్ ఎదురు రోడ్లో గల వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల పేదలకు నిరంతరం అండగా ఉంటూ వచ్చిన గొప్ప వ్యక్తి వంగవీటి రంగాన్ని కొనియాడారు.
అందుచేతనే అన్ని వర్గాల ప్రజలు ఆయన చిరస్మరణీయుడిగా గుర్తుండిపోయారని అన్నారు. కొన్ని దుష్ట శక్తులు ఆయనను కిరాతకంగా దుర్మార్గంగా చంపివేయడం బాధాకరమని అన్నారు. వంగవీటి ఆశయాల సాధన కొరకు ప్రతి ఒక్కరు పనిచేసిన అవసరం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా వంగవీటి రంగ అమరయ్య అంటూ పలువురు నేతలు నినాదాలు చేశారు. రంగ జయంతి పురస్కరించుకుని స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు కాపున సంఘ నాయకులు మాట్లాడుతూ వెంకటేశ్వర థియేటర్ ఎదురుగా ఉన్న సొసైటీ రోడ్డును స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ రోడ్డుగా నామకరణం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చొరవ తీసుకుని వంగ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా రోడ్డుకు కూడా ఆయన పేరు పెట్టడం పట్ల కాపు సంఘం తరఫున ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు కాపు సంఘ నాయకులు పాల్గొన్నారు. గతంలో గౌరవనీయులు వంగవీటి మోహన్ రంగ గారి 76వ జయంతి ఉత్సవాన్ని ఇవాళ ఇక్కడ చేసుకోవడం జరిగింది. అందరూ కూడా పెద్ద ఎత్తున అందరూ పాల్గొని ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన మరి బడుగు బలహీన వర్గాల్ని అందరితో కలిసి అట్టడుగు ఉన్న వాళ్ళకు కూడా సపోర్ట్ ఇచ్చి వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని గురించి ఆదుకున్న మనిషి. అటువంటి మనిషిని కొంతమంది దుష్టశక్తులు పొట్టని పెట్టుకున్నా మరి ఆయన ఎప్పుడూ కూడా ఎవరో కూడా మరవకుండా మరి ఆయన్ని గుర్తు చేసుకుంటున్నారంటే ఆయన అందరితోటి కలిసిపోయి అందరివాడిగా వెలిగిన వ్యక్తి రంగారావు గారు. ఆయన ఎప్పుడూ కూడా ఎక్కడున్న చిరస్మరణీయుడిగా ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. వంగవీటి మోహన్ రంగారావు రోడ్డుగా చేయటం జరిగింది. తొందరలోనే దాన్ని బోర్డు పెట్టి కాపు పెద్దలను అందరినీ నాయకులందరినీ పిలిచి దాన్ని స్టార్ట్ చేసే విధంగా ఈ వంగవీటి మోహన్ రంగారావు రోడ్డుగా ప్రకటిస్తుంది. మన్యం వీరుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు ఆశయాల స్ఫూర్తిని కొనసాగించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 126వ జయంతి సందర్భంగా బ్యాంక్ కాలనీ రోడ్డులోని క్షత్రియ కళ్యాణ మండప ఆవరణలో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గిరిజనుల్లో స్వతంత్ర కాంక్షను రగిలించిన మహానీయుడు అల్లూరి సీతారామరాజు అని అన్నారు. ఆనాటి బ్రిటిష్ పాలకుల అకృత్యాలను దమనకాండను ఎదిరించి వారి గుండెల్లో నిద్రపోయిన వ్యక్తి సీతారామరాజు అని అన్నారు. భారతదేశ స్వతంత్ర సముపార్జనలో ఎంతో కీలక పాత్ర పోషించిన సీతారామరాజు మన జిల్లావాడు కావడం ఎంతో గర్వకారణమని అన్నారు. నేటి తరం యువత అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో క్షత్రియ సేవా సమితి అధ్యక్షులు భూపతిరాజు వరాహలక్ష్మి నరసింహరాజు, కాదర్శి సుబ్బరాజు, కోశాధికారి శ్రీనివాసరాజు, డాక్టర్ సుందర రామరాజు తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర సమరయోధుడు మన్యం విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట పటిమ ఉద్యమ స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు కోరారు. మన్యం విప్లవీరుడు 126వ జయంతి సందర్భంగా మంగళవారం తణుకు వీరనారాయణ థియేటర్ సెంటర్లో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి సిపిఐ ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ దేశంలో బ్రిటిష్ పరిపాలన అంతానికి దేశ స్వతంత్ర సముపార్జనకు ముక్క ఓర్ని దీక్షతో ఎనలేని ధైర్య సాహసాలతో పోరాడి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ధీరుడు అల్లూరి సీతారామరాజు అని అన్నారు. చింతపల్లి, నర్సీపట్నం, విశాఖమన్యం ప్రాంతాల్లో అమాయక గిరిజనులు దోచుకుంటున్న బ్రిటిష్ అధికారుల అలాచకాలకు వ్యతిరేకంగా గిరిజనులు చైతన్యపరిచి వారికి యుద్ధ విద్యను నేర్పించి గెరిల్లా యుద్ధ పద్ధతుల్లో పోరాటాలు నిర్వహించి బ్రిటిష్ దౌర్బీకి వ్యతిరేకంగా పోరాటాలు సాగించిన విప్లవ యోధుడు అల్లూరి అని అన్నారు. సిపిఐ తణుకు పట్టణ కార్యదర్శి బొద్ద నాగరాజు, ఏరే కన్వీనర్ టి అప్పలస్వామి, పార్టీ నాయకులు నామన వెంకటేశ్వరరావు, గుబ్బల వెంకటేశ్వరరావు, బొద్దాని మురళి, నూనె రాధాకృష్ణ, మహేష్ తదితరులు అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారతదేశ జాతీయ జెండా త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య వర్ధంతి సందర్భంగా తణుకు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఆర్మిన్ రాధాకృష్ణ నాయకత్వంలో తణుకు పట్టణంలో గల వెంకయ్య విగ్రహానికి తెలుగుదేశం పార్టీ తణుకు పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ నాయకులు పూలమాల వేసి గన్నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెంకటకృష్ణ మాట్లాడుతూ భారతదేశానికి 3 వందల త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన ఒక గుర్తింపు తెచ్చారని అన్నారు. కార్యక్రమంలో తణుకు పట్టణ ప్రధాన కార్యదర్శి ఓమి రాంబాబు, సప్పారాజు, మల్లిన రాధాకృష్ణ, తాతపూడి మారుతిరావు, అల్లూరి ధనరాజు, గుబ్బల శ్రీనివాస్, గుమ్మల హనుమంతు, తమరపు పల్లపరావు, తణుకు పట్టణ తెలుగుమాల అధ్యక్షులు కుప్పాల ఇంద్రాదేవి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వంగవీటి మోహన్ రంగ జయంతి సందర్భంగా తణుకు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఆర్మిన్ రాధాకృష్ణ నాయకత్వంలో తణుకు పట్టణంలో గల రంగ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ తణుకు పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ పూలమాలలు వేసి గన్నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెంకటకృష్ణ మాట్లాడుతూ అణగారిన వర్గాలు అండగా నిలబడి నేటికి వారి గుండెల్లో సుస్థి స్థానం నింపుకున్నారని ఆయన సేవలు మరలేనివని కొనియాడారు. నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు తోట నాగేంద్ర, గోపిరెడ్డి చిన్న, తణుకు పట్టణ ప్రధాన కార్యదర్శి ఓమి రాంబాబు,
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి సూరా సాహెబ్ సప్పరాజు మల్లినల్ల కృష్ణ తాతపూడి మార్తిరావు నేచర్ గా బీసీ సెల్ అధ్యక్షులు గుబ్బల శ్రీనివాస్ తనుకుపట్న తెలుగు మహిళ అధ్యక్షులు కుప్పలింద్రదేవి తెలుగుదేశం పార్టీ కాపు నాయకులు తదితరులు పాల్గొన్నారు మన్యవీరుడు భారతదేశ ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా తనుకు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ నాయకత్వంలో తనుకుపట్నంలో వీరనారాయణ థియేటర్ వద్ద గల విగ్రహానికి తెలుగుదేశం పార్టీ తనుకుపట్న అధ్యక్షులు కలగల వెంకటకృష్ణ పూలమాల వేసి ధన్యవాదాలు అర్పించారు. ఈ సందర్భంగా వెంకటకృష్ణ మాట్లాడుతూ సుమారు 3 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారితో ప్రత్యక్షంగా పోరాడిన స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజని అన్నారు. గిరిజనుల హక్కుల కోసం వారి అభ్యున్నతి కోసం పోరాడినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజును కొనియాడారు. కార్యక్రమంలో తనుకుపట్న ప్రధాన కార్యదర్శి స్వామి రాంబాబు సప్పరాజు మల్లిన రాధాకృష్ణ తాదుపూడి మార్తిరావు అల్లూరి ధనరాజు నియోజకవర్గ బీసీసీ అధ్యక్షుడు గుబ్బల శ్రీనివాస్ గుమ్మల హనుమంతు తమరపు పల్లపరావు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తణుకు మున్సిపల్ కాంప్లెక్స్ ఎదుర్కొన్న రంగా విగ్రహానికి దువ గ్రామంలో ఉన్న రంగా విగ్రహాలకు తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి విడి రామచంద్రరావు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో తణుకు టౌన్ అధ్యక్షులు కొమిరెడ్డి శ్రీనివాస్ తణుకు మండల అధ్యక్షులు చిక్కాల వేణు తణుకు మండల ఉపాధ్యక్షులు తెగరెడ్డి లక్ష్మి తణుకు టౌన్ యూత్ ప్రెసిడెంట్ తులసీరాం పద్మం నానాజీ తమరపు చిన్న వెంకట్ తణుకు టౌన్ యూత్ వైస్ ప్రెసిడెంట్ పొడిశెట్టి బ్రహ్మాజీ సతీష్ కేశవ తదితరులు పాల్గొన్నారు. వంగవీటి మోహన్ రంగా గారి 76వ జయంతి సందర్భంగా ఆయన్ని పూలమాలతో గౌరవించడం మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఆయన ఆశయాలను ఎదరికి తీసుకెళ్లాలన్న ఆలోచనలో చాలామంది యువకులకి ఆయన ఆదర్శం. ఆయన అడుగుజాడలలో మన యువతందరం నడుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆయన ఒక కులానికి ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. మరి ఆయన్ని ఒక కులానికే పేటెంట్ కింద ఆయన్ని చిత్రీకరించడం అది చాలా బాధాకరం. ఎందువల్లంటే ఆయన బడుగు బలహీన వర్గాల కోసమే పనిచేశాడు. మరి ఆయనకి ఈరోజు మేమందరం గౌరవించుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది. జై వంగవీటరంగా. కాపు సంక్షేమ సేన కాపు సంక్షేమ యువసేన ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగ 70వ జయంతి తణుకులో ఘనంగా నిర్వహించారు. రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రంగా కాపు యువతకు స్ఫూర్తిదాయకుడని కొనియాడారు. తణుకు మండలం వెంకటరాయపురం ప్రాథమిక పాఠశాల విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని భారతీయ జాతీయ త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య ఆధ్యాత్మికవేత్త యువశక్తి దార్శనికుడు స్వామి వివేకానంద జయంతులను ఘనంగా నిర్వహించి వారి జీవిత విశేషాలను ముఖ్య ఘట్టాలను విద్యార్థులకు వివరించినట్లు ప్రధాన ఉపాధ్యాయుడి పెదకోపాటి గోపాలకృష్ణ ప్రసాద్ తెలిపారు. 1897 జూలై 4 జన్మించి భారత స్వతంత్ర చరిత్ర ఒక మహోజ్వల శక్తి, సాయుధ పోరాటాన్ని నమ్మి ప్రాణాలను బ్రిటిష్ వారికి అర్పించిన త్యాగవీరుడు అల్లూరి సీతారామరాజు అని, అదే రోజు దివంగతుడైన మరో స్వతంత్ర పోరాట వీరుడు తెలుగువాడైన పింగళి వెంకయ్య జాతీయ త్రివర్ణ పతాకాన్ని తయారు చేశారని గోపాలకృష్ణ ప్రసాద్ వివరించారు. స్వామి వివేకానందగా ప్రసిద్ధి చెందిన హిందూ యోగి పూర్వనామం నరేంద్రనాథ్ దత్తాత్రేయని ఆయన రామకృష్ణ పరమహంసగా ప్రియశిష్యురాలు వేదాంత యోగ తత్వ శాస్త్రాల్లో సమాజంపై అత్యంత ప్రభావం కలిగించిన ఆధ్యాత్మికవేత్త అని, యువతకు దార్శనికుడని జూలై 4 పరమపదించారని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశాంతి లలిత ఉమామేశ్వరి నాగోత అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు. ఇరగవరం మండలం అయినపర్రు తణుకుపట్నం 6వ వార్డు తణుకు మండల వేల్పూరు గ్రామ సచివాలయంలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు వివిధ రకాల ధృవీకరణ పత్రాలను మంత్రి చేతుల మీదకి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు సంతృప్తి చెందే విధంగా జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సేవలు అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజలు చేసిన దరఖాస్తులను పూర్తిగా పరిశీలించి సాధ్యాసాధ్యాలను దరఖాస్తుదారునికి సమన్వయంగా వివరించాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని వివరించడంతో పాటు వారికి అవసరమైన సర్వీసు నమోదు చేసుకుని వారి సమస్యలను పరిష్కరించే
మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సచివాలయం వద్ద నిర్వహించే క్యాంపుల్లో 11 సర్వీసులకు ఎలాంటి సర్వీస్ ఛార్జీలు ఉండవని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో వివిధ పథకాల ద్వారా 67,000 కోట్లు ఈ 4 సంవత్సరాల్లో నిధులు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం గ్రామాభివృద్ధికి 5 కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రభుత్వం 78 కోట్లు ఖర్చు చేశామని ఈ సందర్భంగా మంత్రి వివరించారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.